వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో ఏంటంటే కోడిగుడ్డు ఉల్లిపాయ చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలన్నది ఈ వీడియో చెప్తాను, కాబట్టి తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కనుక ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి. ముందుగా మీకు ఎన్నైతే కోడిగుడ్లు కావాలనుకుంటున్నారో అన్నిటిని ఈ విధంగా బాగా ఉడకబెట్టుకోవాలన్నమాట. వాటర్లో ఈ విధంగా మీరు కోడిగుడ్లను బాగా ఉడకబెట్టుకోండి. తర్వాత మనకి కావాల్సినవి ఏంటంటే 4 ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసుకున్నాను అన్నమాట. ఉల్లిపాయలు ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేశాను, అదేవిధంగా పచ్చిమిర్చిని కూడా అదే విధంగా కట్ చేశాను అన్నమాట. నెక్స్ట్ మనకి కావాల్సినవి ఆవాలు, ఉప్పు, తర్వాత కారం, పసుపు, ఇవన్నీ కూడా మనకు కావాల్సిన అనమాట. ఇప్పుడు కోడిగుడ్లను బాగా ఉడకబెట్టుకున్నాం కదా, తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ విధంగా పైన ఉన్న పొట్టును తీసేసి ఈ విధంగా ఘాట్లు పెట్టుకోండి. ఈ విధంగా ఘాట్లు పెట్టడం వల్ల ఏంటంటే మనం చేసే గ్రేవీ అనేది కోడిగుడ్డుకి బాగా పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట. ఇదే విధంగా అన్ని కోడిగుడ్లను ఈ విధంగానే చేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ కూడా మనకు కావాల్సినవి అనమాట. నెక్స్ట్ ఏంటంటే స్టవ్ ఆన్ చేసుకోండి, ఒక పెనం పెట్టుకోండి. తర్వాత మీరు దీనిలోకి ఆయిల్ని ఒక 3-4 స్పూన్ల వరకు వేసుకోండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఆవాలను వేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా ఆవాలను వేసేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే మనం కట్ చేసుకున్నాం కదా ఉల్లిపాయ పచ్చిమిర్చిని, వాటిని కూడా వేసుకోండి. ఉల్లిపాయ పచ్చిమిర్చిని కూడా వేసుకొని బాగా మగ్గనివ్వాలన్నమాట. గట్టితో తిప్పుకుంటూ బాగా మగ్గనివ్వండి. ఉల్లిపాయ కర్రీలోకి ఏంటంటే ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కర్రీ అనేది, కాబట్టి కొంచెం ఆయిల్ని అయితే కనుక కొంచెం ఎక్కువ వేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా గట్టితో తిప్పుకుంటూ ఒక 5 మినిట్స్ అయితే స్టవ్ని సిమ్లోనే పెట్టేసి బాగా మగ్గనివ్వాలి. స్టవ్ని మాత్రం హైలో పెట్టకండి, ఎందుకంటే మాడిపోతుంది కాబట్టి బాగా మగ్గాలి. ఉల్లిపాయలు అనేవి బాగా మగ్గాలన్నమాట, లేకపోతే ఏంటంటే పచ్చి పచ్చిగా ఉంటాయి కాబట్టి ఒక 5 మినిట్స్ అయితే మూత పెట్టేసి బాగా మగ్గనివ్వండి. తర్వాత ఏంటంటే కారం, పసుపు, తర్వాత ఉప్పు కూడా మీకు టేస్ట్కి తగినన్ని వేసుకోండి, తగినంత వేసుకోండి. వీడియో అనేది మిస్ అయిందన్నమాట, అందుకని చూపించట్లేదు. ఆ మూడింటిని అయితే కనుక మీ టేస్ట్కి ఎంతైతే సరిపోతుందో అంతా వేసుకోండి కదా. ఈ విధంగా ఆ మూడింటిని కూడా వేసుకున్న తర్వాత గట్టితో మొత్తాన్ని బాగా కలుపుకోండి, మొత్తం కూడా మిక్స్ అయ్యేలాగా. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మీరు దీన్ని కూడా ఒక 5 మినిట్స్ అయితే బాగా మగ్గనివ్వండి. స్టవ్ని అయితే సిమ్లో పెట్టేసి ఒక 5 మినిట్స్ బాగా మగ్గనివ్వండి, మూత పెట్టేసి మగ్గనివ్వండి. తర్వాత ఒకసారి ఈ విధంగా మళ్ళీ ఒకసారి కలుపుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా బాగా మగ్గాలన్నమాట. ఉల్లిపాయలు అనేవి పచ్చి పచ్చిగా లేకుండా బాగా మగ్గాలి. తర్వాత మీరు ఒక చిన్న గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా వాటర్ని యాడ్ చేసుకోండి, అప్పుడు గ్రేవ్ అనేది చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ అనేది. చూస్తున్నారు కదా, ఈ విధంగా వాటర్ని యాడ్ చేసిన తర్వాత కూడా ఒకసారి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ అయితే మూత పెట్టేసి అలా ఉంచేయండి, తర్వాత ఒకసారి మళ్ళీ ఒకసారి కలపండి. చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా, తర్వాత ఏంటంటే మనం ఉడకబెట్టుకున్న కోడిగుడ్లను ఈ విధంగా వేసేసి పైన ఈ విధంగా గ్రేవ్ మొత్తాన్ని పెట్టండి, ఎందుకంటే దాని లోపలికి గ్రేవ్ అనేది వెళ్ళి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట ఎగ్స్ అనేవి. కాబట్టి ఈ విధంగా చేసేసి ఒక 2-3 మినిట్స్ అయితే బాగా మగ్గనివ్వండి దీన్ని కూడా. ఈ విధంగా చేస్తే కనుక టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా, ఈ విధంగా ఒక 2-3 మినిట్స్ కోడిగుడ్లు వేసిన తర్వాత కూడా బాగా మగ్గనిస్తే మన ఉల్లిపాయలు ఇంకేమన్నా పచ్చిగా ఉంటే కూడా అవన్నీ కూడా మంచిగా అయిపోతాయి అన్నమాట, పచ్చిగా లేకుండా అయిపోతాయి. కాబట్టి ఈ విధంగా చేయండి. తర్వాత ఏంటంటే లాస్ట్గా మీరు కొంచెం కొత్తిమీరను తీసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకొని వాటర్తో క్లీన్ చేసుకొని ఈ విధంగా పైన వేసేసుకోండి. ఎంత సింపుల్గా తయారు చేసుకోవచ్చో చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. కాబట్టి తప్పకుండా కనుక ఈ విధంగా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందన్నది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా కోడిగుడ్డు ఉల్లిపాయ కర్రీ ఎలా టేస్టీగా చేసుకోవాలో, కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది.
ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ కూడా క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.